ఈ నాటి నివేదిత ప్రాంతీయ సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్న ప్రాంతీయ రథ సారథి లైన్ సర్వేశ్వరరావు గారికి, అలాగే ప్రాంతీయ ప్రథమ మహిళ లైన్ లక్ష్మీ ప్రసన్న గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్టిపుల్ కౌన్సిల్ ట్రెజరర్ లైన్ లింగమల కృష్ణమూర్తి గారికి, రాఘవ నాయకుడు లైన్ మాధూరి మంగళదాయారి గారికి, అలాగే వేలూరి సూర్యనారాయణ గారికి పరిచయ వాక్యాలే కాకుండా మాస్టర్ ఆఫ్ సర్వీస్గా వ్యవహరిస్తున్న పట్నాయక్ గారికి, వేదిక పైన వేదిక ముందు ఆహుతులైన లైన్ సభ్యులకు, అతిథులకు, పత్రికా విలేకరులకు ముందుగా హృదయపూర్వక నమస్సులు, చిరంజీవులకున్న ఆశీస్సులు. సమయాభావం వల్ల కాస్త క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆకలిగా ఉన్న వాడికి గిడిగిడి అన్నం పెట్టాలి తప్ప వాడికి వేదాంతం బోధించుకుంటాడు స్వామి వివేకానంద. సో చాలామంది డయాబెటిక్ పేషెంట్లు కూడా ఉంటారు కాబట్టి చాలా వీలంత క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చెప్తాను. ఈ లైనిజం 104 సంవత్సరాలు దేదీప్యమానంగా వెలుగుతుంది అంటే దాంట్లో ప్రధాన పాత్ర నాది 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 అని చెప్పి కొంతమంది అనుకుని భ్రమపడే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి అంతర్బుద్ధులమే ఆలోచిస్తే లైనిజం పుట్టినప్పుడు మనం పుట్టలేదు, లైనిజం పయనిస్తున్నంత కాలం మనం బ్రతకలేము. సో మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయి దాని నుంచి కొన్ని జ్ఞాన గులికలు తీసుకుని ఆ జ్ఞాన గులికలతో జీవితానికి ఒక అర్థం పరమార్థం చెప్పుకునే కేవలం పాఠశాలలు మాత్రమే మనం అందరం కూడా. సో ఈ ప్రయాణంలో ఇంత ఎలా సాగుతుంది అంటే ముందు మీ అందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పాలి. ఈ లైనిజంలో అధ్యక్షుడు, ముఖ్య అతిథి, కీ నోట్ స్పీకర్, ప్రత్యేక ఆహ్వానితులు, ఇట్లా రకరకాల పదజాలాలు ఉంటుంటాయి. అసలు ఇవన్నీ ఏమిటి? ముఖ్య అతిథి ఏం చేయాలి, అధ్యక్షుడు ఏం చేయాలి, కీ నోట్ స్పీకర్ ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఒక్కసారి కులంకుషంగా మనం ఆలోచిస్తే అప్పుడు లైనిజానికి అది మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. కీ నోట్ స్పీకర్ అనేవాడు ఎప్పుడు కూడా అంటే అసలు ఈ సభని ఎందుకు పెట్టారు, ఎందుకు నిర్వహిస్తారు, ఆ కీ ఓపెన్ చేయాలనేది వాడి యొక్క పాత్ర. ముఖ్య అతిథి వాళ్ళ ప్రసంగం వాళ్ళు చేస్తుంటారు, అధ్యక్షుడు స్వాగతోపన్యాసం అట్లా అది చేస్తుంటారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే జోన్ చైర్పర్సన్స్ వాళ్ళు మాట్లాడిన తర్వాత నా యొక్క ఆలోచన సరళత మారిపోయింది. ఏదో మాట్లాడాలని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన మాటలు చూసినప్పుడు నా ఆలోచన సరళ మారింది. వడ్డారి జ్యోతి గారు మాట్లాడుతూ అన్నారు, ఏదో జోన్ చైర్పర్సన్కి నేను తప్ప అంత మా సర్వేశ్వరరావు గారే చేసుకుంటబోతున్నారు, మేము దాంట్లో అట్లా అలా చేసుకుంటా అట్లాంటి సర్వేశ్వరరావు గారి దగ్గర కూడా మనం చాలా అదృష్టం అని చెప్పి ఇక్కడే కొన్ని కొన్ని మనం ఏంటంటే మౌలికంగా తప్పులు చేస్తున్నాం. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. 5 ఏళ్లలో నీ బొట్టలు వేలు చేసే పని చిటికలు వేలు చేయకూడదు, చూపుడు వేలు చేసే పని ఉంగరం వేలు చేయకూడదు, అన్నింటిలో నేను పొడవలు ఉన్నాను కదా అన్నింటిలో నీ మధ్య వేలు దొరకకూడదు. సో అన్ని అలాగే సమన్వయంగా పనిచేసే ఆ అరిచేయ అనే ఆ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. సో దానికోసం ఏంటంటే జ్యోతి గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. చెప్పారా నేను అంటే జ్యోతి గారు ఒక ఎగ్జాంపుల్ వచ్చి తప్ప అదే ప్లస్ మైనస్ కూడా. ఎందుకంటే మీరు చెప్పారు కానీ చెప్పకుండా కొన్ని లక్షల మంది ఇట్లా పదవులు నిర్వహించేస్తున్నారు. కొంతమందికి ఏంటంటే జోన్ చైర్పర్సన్ అంటే నాకు తెలియదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అంటా అంటే ఇక్కడ ఎవరు చేసేది వాళ్ళు చేయాలి. క్లబ్ స్థాయి అంటే కేవలం సర్వీసే చేయాలి తప్ప అంతమించి వాళ్ళు చేయాలి. క్లబ్ ఈజ్ ఫర్ సర్వీస్ అండ్ ఫెలోషిప్, సర్వీస్ సర్వీస్ సర్వీస్. అండ్ జోన్ చైర్పర్సన్ బాధ్యత అంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్స్, ఆ స్థాయిలో వాళ్ళని అదే చేయాలి. అంటే 4-5 క్లబ్లు ఇస్తారు కాబట్టి 4-5 క్లబ్ల్లో ఉండే సభ్యులంతా కలవడం, కలిసిన తర్వాత ఆ ఫ్యామిలీస్ అంతా మీట్ అవ్వడం, లైన్ గురించి తెలియజేయడం, జోన్ సోషల్ పెట్టిన తర్వాత జోన్ సోషల్లో కాస్త ఆ కార్తీక వనభోజనాలు ఎట్లా చేసుకుంటూ ఆ ఫ్యామిలీస్ అంతా కాస్త ఎక్స్పాండ్ అవ్వడం. లీడర్షిప్ అట్ రీజన్ చైర్పర్సన్ లెవెల్ అంటే నాయకత్వం అనేది రీజన్ చైర్పర్సన్ లెవెల్లో మనం అక్కడ అభివృద్ధి చెందాలి. దానికోసం ఈరోజు ఏంటంటే బ్యానర్ ప్రజెంటేషన్లు, ఈ క్లబ్ ప్రెసిడెంట్లు మాట్లాడమండం, జోన్ చైర్పర్సన్స్ రిపోర్ట్ ఇవ్వమండం, ఇవన్నీ కూడా ఎందుకంటే నాయకత్వాన్ని ఇవ్వాలి చాలా. ఇక అడ్మినిస్ట్రేషన్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ వాళ్ళ పని ఏమన్నదో అంతర్జాతీయ సంస్థకి ఈ క్లబ్లకి మధ్యన
అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేస్తుండాలి, చూసి అది కట్టారా లేదా, సక్రమంగా అన్ని స్టేటస్లో పోకుండా ఉన్నాయి లేదా, మెంబర్షిప్ ఎట్లా ఉంది, ఏ విధంగా మోటివేట్ చేయాలి, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఏంటి డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయాలి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే క్లబ్ చేసే పనులు క్లబ్ చేయట్లేదు, జెడ్సీ చేసే పని జెడ్సీ చేయట్లేదు, ఆర్సీ చేసే పని ఆర్సీ చేయట్లేదు, అలాగే చాలా సందర్భాల్లో డిస్ట్రిక్ట్ గవర్నర్ చేసే పనులు డిస్ట్రిక్ట్ గవర్నర్ చేయట్లేదు. ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా అంటే అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆలోచించేది అంటే డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలాగే అయిపోవాలి, అది ఒక్కటే ఆలోచన. ఇవన్నీ కూడా అంటే డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలా ఇవ్వాలంటే లక్కగా ఏమైనా పెద్దని చదువుతుంటే భయపెట్టి పడలేదని తప్ప, ఒకవేళ అక్కడే ఏ సబ్జెక్టు లేకుండా పెద్దని చిలకేం కదా అంటే పక్కనే క్లాస్ ఉంటుంది ఒక పెద్ద బాంబెల్యానికి వచ్చేస్తాడు, గవర్నర్ ఏదో ఏదో గవర్నర్ ఏదో చేస్తాడో మనకి ఏమి లేదు కదా అని. సో ఎక్కడ చేసి ఇవ్వాలో అక్కడ చేయాలి, అంటే ఈ రీజన్ చేయదలసినగా ఇక్కడ ఏం చేయాలి ఎలా చేయాలి ఈ ప్రాంతీయ సమావేశాలు ఎట్లా నిర్వహించాలి, ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే తారకేశ్వర గారు పాపం ఆర్థిక వ్యక్తం చేశారు, ఒక జీవో పాస్ చేయండి పాస్ చేసి ట్రైనింగ్ అంతా ఇవ్వడతాం కదండి. ఇక్కడ జీవో పాస్ చేయడం కానీ మీరు ఇలా చేయండి అని కానీ లైసెన్స్ ఉండదు, ఎందుకంటే ఇంటర్నేషనల్ మిషన్ కట్టేది 43 డాలర్లే, కొత్తగా జాయిన్ అయిన కట్టేది 43 డాలర్లే, అందరూ సామాన్యంగా ఎవడో హెచ్చు తగ్గుతారు ఇక్కడ. కాబట్టి ఎవడో ఎవరికి ట్రైనింగ్ ఇస్తాం, ఎవడో ఇచ్చి నువ్వు ఇలా చేయని చెప్పి శాసించడానికి కూడా లేదు. బట్ ప్రోటోకాల్ ఇస్ దేర్, అక్కడ అధ్యక్షుడు మన తట్లో పనిచేసి గుమస్తానా సరే ఆ మీటింగ్ కండక్ట్ చేస్తాడు అధ్యక్ష అని సంబోధించాలండి. జోన్ చైర్పర్సన్ ఆయన ఎవరైనా సరే జోన్ చైర్పర్సన్ గారు ఉంటారు, ఇందాక అందుకని నేను ఏంటంటే సైన్ చేశాను. కృష్ణమూర్తి గారు వచ్చేటప్పుడు కృష్ణమూర్తి గారు ఆయన చీఫ్ గెస్ట్ కాబట్టి కృష్ణమూర్తి గారు వచ్చినప్పుడు వేదిక మీద ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళు లేచి నిలబడి ఆయన కడతారు, అది ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ ఉంది కాబట్టి 104 సంవత్సరాలు వేదికి మానంగా నడిచింది. ఈ తారకేశ్వరరావు గారు చెప్పినట్లుగా ట్రైనింగ్ ఇవ్వాలని కాదు ఇక్కడ, ఇక్కడ నేను అదే చెప్తుంటాను చాలా సందర్భాల్లో కూడా. ఒక గురువు గారిని శిష్యుడు అడిగట, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అని, జీవితానికి అర్థమేంటి గురువు గారు అని అడిగట. వెంటనే ఆ గురువు గారు చెప్పాట, దెర్ ఈజ్ నో మీనింగ్ టు ది లైఫ్, జీవితానికి అర్థం లేదు అని అంట. అప్పుడు నేను నీరు గారికి పెడుతున్నాం, అదే మీ అర్థం లేకపోతే మీరు భగవంతుడు అంతా కూడా మనం ఎందుకు సృష్టించేయండి అని అంట. అప్పుడు ఆ గురుగారు చెప్పాడు, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ థింకింగ్ దట్ యూ క్రియేట్ ఎ మీనింగ్ టు ది లైఫ్ అని, అంటే ఆ భగవంతుడు నిన్ను ఎందుకు సృష్టించాడంటే నువ్వు దానికి ఏమైనా అర్థాన్ని సృష్టిస్తావని చెప్పి నేను గుర్తించాడయ్యా, అది అర్థవంతంగా తీరుస్తావా అది అర్థంగా ఉంటావో నువ్వు ఆలోచించుకోవాలంట. సో అర్థవంతంగా ఉండాలంటే ట్రైనింగ్ ఎక్కడుంది, మనంతరం మనమే నిరంతరం ఆలోచిస్తుంటాం ఏం చేయాలి ఏంటని. నేను అదే చాలా సందర్భాలు అడుగుతున్నాను, లైన్స్లోకి ఎందుకు జాయిన్ అవ్వాలి, లైన్స్లో ఎందుకు జాయిన్ అవ్వంటే చాలా మంది చెప్తారు సేవ చేయడానికండి ఇదండి అదే అని అంటారు, ఇదంతా ట్రాష్, నువ్వు లేకపోతే సమాజం ఆగిపోదు, సమాజంలో నడుస్తూనే ఉంటుంది, నువ్వు చచ్చిపోతే సేవలు ఆగిపోవు, సమాజంలో సేవ చేసేవాడు చాలా మంది ఉంటున్నారు, నువ్వు లేకపోతే లైనిజం ఆగిపోదు, ఏంటి నీలాంటి నాయకులు చాలా మంది ఉంటారు, ఆ సముద్రంలో ఒక నీటి కొట్టు అంతే మనం అంత కూడా. నేను చెప్పేది ఎప్పుడు మనం మన రిఫైన్ చేసుకుని ప్రతిరోజు పరిపక్వత చెందే విధంగా మనం ఎప్పుడైనా ఆలోచించడానికి ఒక గొప్ప కారణం. ఈరోజు నాకు జిల్లా వేయవచ్చు కానీ ఈ 316B ఎప్పుడొచ్చినా ఒక పుట్టింటి వచ్చినా అనుకుంది, ఎందుకంటే అనేక మంది గోపాలకృష్ణ గారు, రమాశంకర్ గారు, మన చిన్న శ్రీనివాస్ గారు, ఈ పాత పాత వాళ్ళంతా కలుస్తుంటే పుట్టింటి వచ్చిన అనుకుంటుంది. సో ఇవన్నీ వచ్చిన తర్వాత అంటే మనకి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి కూడా నేర్చుకున్నవి, ఆ మీనింగ్ క్రియేట్ చేయాలంటే మనం ఆలోచించాలి ఏం చేయాలని. నివేదిత పేరు ఒకటి, 2001లో నా రీజనల్ కాన్ఫరెన్స్కి అదే పేరు. కాపీ కొట్టాను అన్నారు సర్వేశ్వర గారు, కాపీ కొట్టడం కదా సార్, నేను కూడా కాపీ కొట్టాను, వివేకానందుడి యొక్క శిష్యురాలు నివేదిత పేరు, నేను కాపీ అనేది మంచి ఎక్కడున్నా పంచుకోవాలి మనం, అది కాపీ కాదు, చెడ్డ కాపీ కొడితే ప్రమాదం, కాబట్టి మంచి ఎప్పుడు కూడా కాపీ పట్టడంలో తప్పు లేదు, అదే గరికి పడ్డాడు, మంచి ఉంటే బయటలో చెప్పు చెట్లనే చెవులు చెప్పి పడ్డాడైనా. సో మన ప్రవర్తన నియమాల్లో కూడా అదే కదా, బీ లిబరల్ ఇన్ ప్రైజింగ్ అండ్ బీ కాషస్ ఇన్ డిసిజన్, అంటే పొగడ్తల్లో ఉదారంగా ఉంటూ విమర్శల్లో చాలా జాగ్రత్తగా ఉండని. కానీ 2001లో మా రీజనల్ కాన్ఫరెన్స్కి 250 రూపాయల సబ్స్క్రిప్షన్ రిజిస్ట్రేషన్ చేసుకుని అమలాపూర్ నుంచి పలాస్ వరకు 853 మంది వచ్చారు, 853 మంది. మరి ఈరోజు నివేదనకి ఎంతమంది వచ్చారు అది ఎవరు తక్కువ కాదు, ఎందుకు తక్కువ కాదు నేను అంటున్నానంటే మా చిన్నతనంలో 22 రూపాయలు పెట్టి ఒక క్రికెట్ బాల్ కొనాలి అంటే 15-20 మంది డొనేషన్ చేసుకునేవాళ్ళం, డబ్బులు ఉంటే కదా 100 రూపాయలు ఇస్తావా 10 రూపాయలు ఇస్తామని అందరూ వాళ్ళు దొరుకుతున్నాడు, ఆడడానికి చాలా మంది ఉండేవారు.
కానీ ఇప్పుడు అదే క్రికెట్ వాళ్ళు 5,000 10,000 సరే నేను ఒక్కడనే పడతాను అనే వాడు చాలా మంది ఉన్నారు. కానీ 22 పోగట్ట కష్టం అయిపోతుంది. అది మానవుడు, మనుషులు దొరకట్ల దొరకపోవడానికి రకరకాల కారణాలు. అన్నట్లుగా పెద్ద కారణం లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కోవిడ్, ఏ విషయంలో కోవిడ్ కదండి, కోవిడ్ కదండి, ప్రతిదానికి కోవిడ్. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది అందరినీ కూడా అంటే మనం ఆలోచించుకోవాలి లైబ్రరీలోకి ఎందుకు వచ్చాము, ఎట్లా చేసాము, ఏం చేయాలి. సో ప్రతిరోజు పడుకునే ముందు కూడా మనం ఆలోచించుకోవాలి. ఈరోజు కాకినాడ నేనైనా కాకినాడ ఎదురు సమావేశంలో సర్వే సరిగా చికెన్ పెట్టారా, మటన్ పెట్టారా, లేకపోతే దొంగలు పచ్చడి పెట్టారా అని కదండి మనం ఆలోచించాల్సింది. ఈ విషయంలో మనం ఏమి తీసుకున్నాం, ఏ విషయాన్ని మనం అర్థం చేసుకుని వెళ్తాం, ఇది అది తిన్నది కింద నుంచి పోతుంది కానీ గొప్పలో ఉన్నది ఎప్పుడు ఆలోచించాలి అంటారు. సో ఎప్పుడు కూడా అంటే లోపల ఉండేది మీరు చూసుకోవడం తప్ప బయటకు ఎంతగా పోయేది ఎప్పుడు కూడా మీరు ఆలోచించాలి, అవన్నీ కూడా టెంపరీ ఏంటి. సో దానికోసం ఏంటంటే ఈ రీజనల్ సమావేశాలు ఇవన్నీ పెట్టుకుంటే లీడర్షిప్ నాయకుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, నాయకులు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, ఇవన్నీ కూడా ఇవన్నీ నేర్చుకోవడానికి ఏంటంటే మనకు ఒక అద్భుతమైన అవకాశం. ఇక మా వసుంధర గారు మాట్లాడుకుంటే ఆమె చూడండి చాలా బ్రీఫ్గా కంటెంట్ అందించేశారు. సో ఎప్పుడు కూడా అంటే మనం మాట్లాడేది ఏంటంటే ఏం మాట్లాడుతున్నాం కాదు, ఏది మాట్లాడకూడదో తెలుసుకుంటే అది గొప్ప నాయకత్వం భావ ప్రతీకరణ కళ. సో ఎట్లాగైతే జోన్ చేయాల్సింది మీ ముందుని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే నాకు ఇంట్లో ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు ఎట్లా మాట్లాడాలి ఏంటి కదా. అలాగే మీ అందరినీ కొంత గుర్తించుకునేది ఏంటంటే గొడ్డలి గట్టెలు కొడుతుంది కానీ అది గొడ్డలి గొప్పతనం కాదు. కలం అనేక గ్రంథాలు రాస్తుంది అది కలం యొక్క గొప్పతనం కాదు. మనం అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాం చాలా ఉండగా మా పట్నాయక చెప్తుంటే మీరందరూ వచ్చి రమేష్ చాలా గొప్పవాడని అది నా గొప్పతనం కాదు, అదంతా మహత్తరమైన లైన్స్ అంతర్జాతీయ సేవా సంస్థ యొక్క గొప్పతనం. మీలో చాలామంది అనుకోవచ్చు లైన్స్ మనకి దీంతో కూడా పాలిటిక్స్ ఉన్నాయండి, అలా ఉన్నాయండి, ఇలా ఉన్నాయండి. కానీ ఒకే ఒకటి నేను చెప్తున్నాను, 1984 కాకినాడ లైన్స్ గ్రూప్లో పెద్ద రాష్ట్రం ముందు ఆ లైన్స్ ప్రేయర్ చదవడానికి 3 లైన్లు చదివి తర్వాత బలర్ లైన్ ఏం చదవాలో తెలియక మేనేజ్ చేసి దిగిపోయిన ఈ రమేష్ ఇప్పుడు టైం చూసుకుని మాట్లాడుతున్నాడు. టైం ఎక్కువ పోతుంది. కానీ అదే రమేష్, అదే ఎంతో అదే మనిషి. వయసు పెరిగే కొద్ది మెమరీ పవర్ తగ్గిపోతుంది అనుకోవచ్చు కానీ ఇవన్నీ భిన్నంగా ప్రతిరోజు ఆ ఔన్నత్యం వికాసం వస్తుందంటే అది కేవలం లైన్స్ ఎలిమినేషన్ యొక్క గొప్పతనం. అలాగే ఎక్కడో ఒక పల్లెటూరులో పుట్టినేను ఆ పల్లెటూరులో ఎప్పుడు కూడా అదే పెళ్లిలో ఉంటూ మా అమ్మగారి దగ్గర అలాగే ఉంటున్నా సరే నాకు ఏంటంటే మొత్తం ఆంధ్ర తెలంగాణలో సుమారు నన్న రమేష్ అని పిలవలేదు ఇవ్వడం 15,000 మంది సోదరులు లైన్స్ వచ్చింది అది నా ఆస్తి కూడా కాదు కేవలం లైన్స్ ఎలిమినేషన్ యొక్క గొప్పతనం. అలాగే ఇంతమందిని మనం పలకరింపులు ఇవ్వలేదు జీవిత సమానంలో ఒకసారి చూసుకోవాలి. చూసుకుంటే మనం ఏంటంటే మనం ఎన్ని కోట్లు ఆశించినా సరే మన పిల్లల్లో ఏదో డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుందే ఉంటుంది. మా నాన్నగా చేసేది కాకినాడలో పెట్టి కుదిరిపెట్టే వైజాగ్లో పెట్టుంటే మొన్న మాకు ఏదో తోడుకి ఎట్లా వస్తుందట అందరూ తిప్పని కాకినాడలో పెట్టేటికి ఉంది ఎందుకు కుదురుకులేదు అంటాడు. వైజాగ్లో పోతే సైట్ కొన్నప్పుడు ఏంటంటే వైజాగ్ ఏదో అనుకున్నా కానీ మళ్ళీ మధ్య లేదు అమరావతి అంటున్నాడు. దరిద్రం ఎక్కడ పెట్టింది మా నాన్న హైదరాబాద్లో పెట్టుంటే ఎక్కడ ఎదుగుతుంది అంటాడు. సో కొడుకుని కానీ పందువులు కానీ ఎవరిని కూడా ఏంటి తృప్తి పరచడం అనేది మనం చేయలేం కానీ చేయవలసిన బాధ్యత ఉంది. కానీ అదే ఒక వ్యక్తిని మీరు సంస్కరిస్తే ఆ వ్యక్తి జీవితాంతం చెప్పుకుంటాడు ఈ రోజున నేను ఇలా ఉన్నానని కారణం పలానా వ్యక్తిని. మన అందరూ అద్భుతంగా అభిమానించే అబ్దుల్ కలాం గారు ఆయన పుస్తకంలో ఎప్పుడు కూడా ఆయన అదే చెప్తాడు పలానా శాస్త్రి గారు నరసింహ అయ్యార్ గారు వీళ్ళే నన్ను అందరూ కల్పించారు అని అంటే ప్రైమరీ లెవెల్ని హై స్కూల్ లెవెల్ని ఆ పాఠాలు ఇన్స్పైర్ చేసిన ఒక వ్యక్తి అబ్దుల్ కలాం గారి వాళ్ళని చెప్పుకుంటూ ఉంటారు. సో దానికోసం ఏంటంటే లైనిజాన్ని కొత్త పెర్స్పెక్టివ్లో చూడండి, సమావేశాలు నిర్వహించేది కూడా సమయపాలన కూడా మెయింటైన్ చేయండి ఎందుకంటే అది ప్రాథమికం. ఈరోజు లైనిజంలో చాలామంది బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే మనం అనుకుంటున్నాం 14 లక్షల వరకు సభ్యులు ఉన్నారని అనుకుంటున్నాం. 1915 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ లెక్క వేస్తే సుమారు 85-86 లక్షలు ఉన్నారు. అంటే లైనిజాన్ నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు 85-86 లక్షలు ఉన్నారు. ఈ 14 లక్షల్లోనే 3 సంవత్సరాలు పైబడిన లేదంటే మాకులాగా 36 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎంత చూసుకుంటే కేవలం 3 లక్షల నుంచి 3,50,000 మంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా డేంజర్ జోన్లో ఉన్నవాళ్ళే.
అంటే ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏంటంటే వీళ్ళకి కాస్త అవగాహన వస్తుంది కాబట్టి ఆ అవగాహనతో వీళ్ళు అంటే పడి ఉంటారు. మా సూర్యబాబు గారు రెడ్డినాయుడు గారు మాతో పాటు వచ్చారు, మా ప్రతిపాడు క్లబ్ చాప్టర్ మెంబర్స్ కూడా. ఆ సూర్యబాబు గారు అబ్బాయి నాకంటే పెద్దవాడు. మరి ఈరోజు సూర్యబాబు గారు అంటే 86 ఏళ్ళ వయసులో కూడా అంటే ఆయన గద్దనా నుంచి కెళ్ళపూడి వరకు సైకిల్ మోటార్ సైకిల్ మీద వచ్చి అక్కడి నుంచి మా కారు మీద వచ్చి ఇవన్నీ చేస్తారంటే ఆయనకి ఏం పట్టింది? సో దట్ ఈస్ ది ప్యాషన్. దట్ ఈస్ ఒకసారి లేచి నిలబడి సూర్యబాబు గారు అలాగే రెడ్డినాయుడు గారు 86 సంవత్సరాలు ఆయన కొడుకు నాకంటే 3 నెలలు పెద్ద. కిర్లపూడి నుంచి గద్రాపల్లి అంటే తోట నరసింహం గారు ఈ నల్లుడు అవుతారు ఎంపీ గారు కొన్ని ఫైనాన్షియల్ స్టాఫ్ సోషల్ స్టాఫ్స్ లేదా ఉంటే అది కూడా చాలా పెద్దవాళ్ళే తోట వారి పంత వారిని చాలా పెద్ద ఫ్యామిలీస్. సో ఆయన ఆ వయసులో 7 కిలోమీటర్లు అక్కడ గద్రాపల్లి నుంచి కిర్లపూడి వరకు వచ్చి అక్కడ పెట్రోల్ పంపులో స్కూటర్ పెట్టుకుని మా కారులో వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్తున్నారంటే సర్వేశ్వరరావు గారు ఏం పెడతారా ఏం చేస్తారా అడిగారు. అందరినీ కలుద్దాం అందరినీ చూద్దాం అని. సో దానికోసం వెళ్ళింది మీ అందరినీ అర్థించేది మీటింగ్లకి తప్పకుండా వెళ్ళండి, సమావేశాలు నిర్వహించండి. సమావేశాలు నిర్వహించిన తర్వాత ఎవరొకరు మంచి భక్తులు తీసుకురండి ఏదో ఒక సమావేశంలో. ఆ విధంగా కలుస్తుంటుంటే ఆ ఆప్యాయతలు పెరుగుతుంటాయి. ఆ ఆప్యాయతలు పెరుగుతుంటే జీవితానికి ఆనందం కూడా వస్తుంది. అదే ఏదో ఒక సినిమాలో కూడా చెప్తారు, ఏముంది మనం ఈ జన్మలోనే మీరు మేముని ఈ జన్మలోనే తండ్రి కొడుకు అని చెప్పి సీతమ్మ వాక్యంలో ఉంది ప్రకాశం చెప్తాడు. ఈ జన్మలో కాదు నేను కొడుకు తండ్రిని వచ్చే జన్మలో ఎవరెవరో తెలియదు. ఉన్నంతరం పంచుకుంటూ నలుగురికి ఆనందం పంచుకుంటూ నవ్వుతూ పంటించింది జీవితం ఎదురు ఉందంటాడు. సో దానికోసం అంటే ఈ చిన్న జీవితం అదే మహాత్మా గాంధీ కన్ను తెరిస్తే జన్మం కన్ను మోస్తే మరణం రెప్పపాటే కదా ఈ పైనం. సో రెప్పపాటి పైనలో మనం రెప్పరెప్పలాడిపోతుంటాం నేను గవర్నర్ని నేను పోటీస్ని నేను ఇండస్ట్రీస్ మీద అడగలేని. కానీ చనిపోయిన తర్వాత ముఖేష్ అంబానీని కలిసిన మిస్టివాడిని కలిసిన మిగిలిన చాటడి బూడిది. కానీ ఆ చాటడి బూడిది శ్మశానంలో బూడిది కింద పోకుండా భావితరాలను విభూతి కింద మారాలి అంటే అమ్మ శారద రామకృష్ణ వారి దమ్మపతిని. సో విభూతి కింద మారాలంటే కనీసం ఒకనాడే ఇన్స్పైర్ చేయి జీవితంలో. ఆ ఇన్స్పైర్ చేసి పలు వ్యక్తి వల్ల నేను బాగుపడ్డానని చెప్పి ఒక వ్యక్తిని తలుచుకుంటే చాలు జీవితానికి అర్థం వచ్చింది. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించు ఇక ఏమి పదవులు గ్రహించేది అది కాదు. సో ఆ విధంగా చేయడానికి ఒక విశ్వం ఏదేమిది ఇక్కడ మతాలు కులాలు ప్రాంతాలలో ఇట్లాంటి మహత్తరమైన వేదిక మీదకి రావడం అదే చెప్తుంటారు. పూర్వకాలంలో ప్రాంత భావన వాడి చేతికి ఏదో చేయలేని వారు భగవద్గీత. కానీ ఈ రోజుల్లో నేను సకలంగా ఎప్పుడు చెప్తుంటాను రాత భావన వాడి షర్ట్కి లేదా రాత భావన వాడి బట్టలకి ఈ ల్యాటరీ పిన్ వస్తుంది తప్ప ప్రతి వాడికి ల్యాటరీ. ప్రపంచ జనాభా 800 కోట్లు ఉన్నా సరే కేవలం 14 లక్షల మందే దీంట్లో అర్హత సంపాదించాము. భారతీయ జనాభా 130 కోట్లు ఉన్నా సరే కేవలం 2 లక్షల 26 మందే ఆ అర్హత ఈ సంపాదించగలిగాం. సో ఇది అందరికీ కాదు ఇది. సో దానికోసం సగర్వంగా చెప్పండి నేను లైన్ నెంబర్ని చెప్పి, సగర్వంగా చెప్పండి నేను లైనసభలో ఇది సాధించానని చెప్పి, సగర్వంగా చెప్పండి లైనసభలో ఇంతమంది ప్రేరణ కల్పించని చెప్పండి. సగర్వంగా చావండి, నేను మరణించిన నా అడుగు జాడలు అన్ని తెలుస్తాయి చెప్పి. అదే బుద్ధుడు ఒకసారి ఆనందుడు అడిగాక భగవాన్ నువ్వు మరణిస్తే మాకు బోధించేది ఎవరని చెప్పి నా మెసేజ్ ఉంటుందని చెప్పాను అంటే. సో అట్లాగ ఒక మెసేజ్తో మనం అందరం వదలాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మంచి అవకాశం కల్పించిన నిజం చైర్పర్సన్ గారికి అట్లాగే ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మాస్టర్ సర్వీస్ వారికి కూడా ధన్యవాదాలతో మీరు సెలవు తీసుకుంటున్నాను.